కాదంబరి జత్వాని. ఈ ముంబై కిలేడి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించినంత ఉత్సాహం, ఆంధ్రప్రదేశ్లో అధికారులు చూపించినంత ఉత్సాహం, కనీసం ఈ వరదల మీద వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ఏదైతే ఉంటుందో వర్షానికి సంబంధించి, అలర్ట్ మీద 1% చూపించినా కూడా కొందరికైనా కనుక ఈ బాధలు తప్పేవేమో అని ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజమే, పోయిన నెల ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 10:30 వరకు, అంటే ఏమంటారు, మినిమం మోర్ దెన్ 4.5 అవర్స్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ కాదంబరి, ఏం పేరు, కాదంబరి జత్వాని, ఆమెతోటి అంటే విచారణ లేకుంటే స్టేట్మెంట్ ఏమైనా పేరు పెట్టుకోండి, పొద్దున్నే ఆమెతోనే ఉన్నారు వీళ్ళందరూ. చివరికి కమిషనర్ స్థాయి అధికారి సాయంత్రం 6 నుంచి 10:30 వరకు విచారణ పేరుతో ఆమె దగ్గర బిజీగా ఉన్నారు వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ డేనే ఏమంటారు మొత్తం అంతా కనుక పైన నుంచి ఎవరో నీళ్లు కింద పోసేసినట్లే, ఆ మేఘాలకు తుట్లు పడ్డట్లే వర్షం పడి ఇంకా మునిగిపోయింది విజయవాడ. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే పోయిన నెల 28 అలర్ట్ ఇస్తే ఒక సమీక్ష లేదు, ఈమె మీద ఇంత హంగామా చేశారు. అసలు ఏదో వైసీపీని ఏదో బదనాం చేయాలి, ఎవరినో ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టాలని, వీళ్ళకు ఉన్నటువంటి దీనికి వేరే పేరు పెట్టాలి కానీ పోనీయండి, వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఉత్సాహంలో కాసింత కూడా జనం మీద ప్రేమ లేకుండా పోయింది. సో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు ఎందుకు ఆమె మీద ఎక్కలేని ప్రేమ చూపెడుతూ ఉన్నారు. చివరికి ఏ స్థాయి వరకు అంటే, ఇంతకుముందు ప్రభుత్వం, ఇంతకుముందు అధికారులు దీని మీద విచారణ చేసినప్పుడు ఈమె ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసింది, ఏ విధంగా ఈమె అకౌంట్కి డబ్బులు వచ్చాయి, ఏ విధంగా సాక్ష్యాలు పెట్టుకుంది, ఇవన్నింటినీ కనుక సీజ్ చేసి కోర్టుకే ఇచ్చారు, సీజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట, సీజ్ చేసిన ఫోన్లు ఆమెకి ఇచ్చేస్తున్నారట, అందులో ఉన్న ధ్వంసం చేస్తున్నారట, ఆమె బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినవి మళ్ళీ యాక్టివేట్ చేసి ఆమెను వాడుకోమంటున్నారట ఈ విధంగా. సో ఆ విద్యాసాగర నేతను హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె నిందితురాలు, ఆమెనేమో బాధితురాలు చేస్తున్నారు, నేను బాధితుని, నన్నేమో నిందితుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసింది, ఏ విధంగా హనీ ట్రాప్ వేసింది, ఏ విధంగా దోచుకుంది, ఈ అన్ని సాక్ష్యాలు సీజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహంతో ఆమెకు అవన్నీ ఇచ్చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కనుక అలాగే భద్రపరిచే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారట. పిటిషన్ అయితే ఈ విషయం మీద 1 వారం రోజులు మేము చెబుతామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారట. అప్పుడు హైకోర్టు జడ్జి గారు వరాహ నరసింహ చక్రవర్తి గారు తాను సరే 1 వారం రోజులు అయితే మీరు ఫస్ట్ భద్రపరచండి అన్నారట. మరి ఇప్పటికే ధ్వంసం చేసేసారేమో, ఇప్పటికే లేకుండా చేశారేమో తెలియదు మనకు, మీరు 1 వారం రోజులు అయితే భద్రపరచండి అవన్నీ అన్నారట. మరి ఏం ధ్వంసం చేశారో ఏం భద్రపరుస్తారో తెలియదు. అమితమైన ప్రేమ ఏందో మనకు అర్థం కాదు. ఆ ప్రేమకు హైకోర్టు తాత్కాలికంగా అయితే ఒక బ్రేక్ వేసినట్లు, ఇప్పటికేం ధ్వంసం కాకుండా అయితే ఇంకా చేయడానికి ఏం లేదు, అయితే ఇంకేం లేదు. ఇటువంటి వాళ్ళని కాపాడడం ఏందయ్యా స్వామి అని ఇంకో 10 మందిని ప్రోత్సహించడం కాదు, ఇటువంటి వాళ్ళని కాపాడమని ఇంకో 10 మందిని ఇటువంటి పనులు చేయమని ప్రోత్సహించడం, 10 మందిని ఏందో వీళ్ళేందో ఇలా విధానాలు ఏందో